దిస్ ప్రోగ్రామ్ ఇస్ కో-స్పాన్సర్డ్ బై ప్రకృతి ఇన్ఫ్రా అండ్ షెల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మూడు సంధ్యాకాలములలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ సావిత్రి దేవతకి తర్పణాలు ఇచ్చే ఒక ప్రత్యేకమైన క్రియ, దానికి సంధ్యాయజ్ఞం అని పేరు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సహస్ర గాయత్రి చదువుతూ, గాయత్రి మంత్రం చదివినప్పుడల్లా చిట్ట చివర సాహాకారంతో గాయత్రి మాతకి మారేడుకాయలతో, మారేడు దళాలతో, తామర పువ్వులతో, కలుగు పువ్వులతో, ఆవు నేతితో యజ్ఞంలో హవ్యం వేసేవాడు ఆయన, చెరువు వేసేవాడు ఆయన. ఇలాంటి ఒక యజ్ఞం ఒక సంవత్సర కాలం చేయాలని సంకల్పించాడు. ఇంకొక నెలలాళ్లలో ఈ యజ్ఞం పూర్తవుతుంది. ఈ యజ్ఞకాలంలో ఎవరికి ధర్మ సందేహాలు తీర్చకూడదని, ఎవరికి పురాణములు చెప్పకూడదని, కేవలం నాకు మాత్రమే నేను ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో మార్కండేయుడు యజ్ఞం మొదలెట్టాడు. అంటే ఈ సంవత్సరకాలంలో మధ్యలో ఎవరైనా పురాణాలు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పనండి, తర్వాత చెబుతాను అనాల్సిందే. ఏమైనా చిన్న చిత్తక విషయాలు వేరు, కానీ కొంచెం పెద్ద ఘట్టాలు చెప్పాల్సి వస్తే చెప్పడం కుదరదు ఆయనకి. ఈ నియమంతో ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు తన ఆశ్రమంలో. ఆ కాలంలో వేదవ్యాస మహర్షి విజృంభించి, ఏది ఈయన యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ సంవత్సరకాల యజ్ఞం పూర్తి చేస్తున్నాడు, ఇంకో నెలలాళ్లలో యజ్ఞం పూర్తవుతుంది అనుకున్న కాలంలో వేదవ్యాస మహర్షి ప్రపంచ శ్రేయస్సు కోసం అనేక అపూర్వ కార్యక్రమాలను తలపెట్టాడు, విజృంభించి పురాణాలు అందించాడు లోకానికి. వేదవ్యాసుడు సత్యవతీ పుత్రుడు, పరాశర సూనుడు, సత్యవత్యాం పరాశరాత్ విష్ణోరంసో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్. విష్ణుదేవుని యొక్క అంశతో పరాశరుడికి సత్యవతికి వేదవ్యాసుడు పుట్టాడు. వ్యాసో నారాయణో హరి, శంకర శంకర సాక్షాత్ భగవాన్ బాదరాయణ, వ్యాసో నారాయణో హరి. ఒక గొప్ప శ్లోకం ఉన్నది. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శంకరుడు, వ్యాసుడో వ్యాసో నారాయణో హరి. ఈయన శివుడు, ఆయన విష్ణువు. అందుకే ఇద్దరు పక్కపక్కనుంటే శివకేశవులు ఉన్న మహాయోగం పడుతుంది. ఆ యోగాన్ని మండన మిశ్రుడు పట్టించుకున్నాడండి. మండన మిశ్రుడు సామాన్యుడు కాదు. ఇవాళ సురేశ్వరాచార్యులు అంటున్నాం కదా మనం, ఆ సురేశ్వరాచార్యులు అసలు పేరు మండన మిశ్రుడు. ఈ మిశ్ర శబ్దం బాగా వేదములలో పక్క పక్కన ఉన్నటువంటి సంపుటీకరణములను కంఠస్థం చేసిన వారికి వాడేవారు. అంటే ఏమిటనమాట, ఋగ్వేదంలో మంత్రం, యజుర్వేదంలో మంత్రం రెండూ సంపుటీకరణ చేసి అందులో మంత్రం, ఇందులో మంత్రం కలిపి చదివితే దానికి మిశ్రమము అని పేరు. అలా చేసిన వాళ్ళు మిశ్ర. ఇప్పటికి కూడా చూసారా మీకు, అమిత్ మిశ్ర అని, ఇదివరకు మండన మిశ్ర అని, మాకు వసుధా మిశ్ర అని ఒక కలెక్టర్ గారు కూడా ఉండేవారు. ఈ మిశ్ర అంటే వాళ్ళన్నమాట. మండన మిశ్రుడు అనేటటువంటి వాడు వేదములలో ఈ మంత్రం ఆ మంత్రం రెండు కలిపి సంపుటీకరణ చేసేవాడు. అటువంటి మహాపండితుడు ఆయన. ఆ మండన మిశ్రుడు ఒకసారి తన పితృకార్యం చేస్తున్నాడు, శ్రాద్ధం పెడుతున్నాడు. శ్రాద్ధమునకు గొప్ప భోక్తలు కావాలి. మంచి భోక్తలు దొరకడం చాలా కష్టం కదా. ఆయన వ్యాసుణ్ణి, జైమిని మహర్షిని భోక్తలుగా పిలిచాడట. దాన్ని బట్టి మండన మిశ్రుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. అసలు మన కంటికే కనబడ్డే వ్యాసుడు, అందులో వ్యాసుడి శిష్యుడు జైమిని, ఆ ఇద్దరిని భోక్తలుగా పిలిచాడు. వాళ్ళిద్దరిని ఆకులేసి కూర్చోబెట్టి ఒకడిని పితృస్థానంలో, మరొకడిని విశ్వేదేవతా స్థానంలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మొదలు పెట్టబోతున్నాడు ఈ వడ్డనవి. ఎంతలో శంకరాచార్యులు గుమ్మం దగ్గరికి వచ్చి భిక్షాందేహి అన్నాడు. లోపల ఈ శ్రాద్ధంలో ఉన్నప్పుడు బయటికి రారు, పలకరు. దాంతో ఈయన యోగశక్తితో తలుపేసుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వేసిన తలుపు లోపలకు వెళ్ళగలడు ఆయన. ఆయన ఈ తలుపులు, ఈ కారాగారాలు అడ్డుకోవు. ఒళ్ళు మండింది మండన మిశ్రుడికి. పితృకార్యం జరుగుతున్నప్పుడు నువ్వు వచ్చి అసలు సన్యాసివా సన్నాసివా అన్నాడు. కొంచెం కోపంతో మాట్లాడాడు. ఎందుకంటే పితృకార్యం ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు కనుక. అప్పుడు వ్యాసుడు ముక్కు మీద వేలేసుకుని, వచ్చిన వాడు ఎవడనుకుంటున్నావు, నన్ను నువ్వు విష్ణు అన్నావు, ఆయన శంకరుడు, ఆయన్ను కూడా భక్తగా కూర్చోబెడితేనే మేము భోజనం చేస్తామన్నారు వాళ్ళు. అప్పుడు మండన మిశ్రుడు తెల్లబోయి, వ్యాసుడు అంతటి వాడు ఆయన కూర్చోబెట్టమన్నాడంటే ఇప్పుడు అర్థమైంది శంకరుడు ఎటువంటి వాడు. అయితే నేను పొరపాటు మాట్లాడాను, క్షమించండి, మీరు కూడా భక్తగా కూర్చోండి అంటే, నేను భక్తగా కూర్చోవాలంటే నేను అడిగిన దానం ఇస్తావా, దక్షిణ అడుగుతాను, నేను అడిగిన దక్షిణ ఇస్తే నేను భోజనం చేస్తానన్నాడు ఆయన. ఏం కావాలన్నాడు ఆయన, నువ్వు నాతో వాదించాలి, వాదనలో నేను ఓడిపోతే నీ శిష్యుడిని అవుతాను, నువ్వు ఓడిపోతే శిష్యుడివే నాకు సన్యాసం పుచ్చుకో అన్నాడు ఆయన. మండన మిశ్రుడికి కొన్ని అహంకారాలు ఉన్నాయి, అవి పోగొట్టి ఆయన సన్యాసిని చేసి లోకానికి ఉపకారం చేయడానికి శంకరుడు ఇంత లీల చేశాడు.
అప్పుడు ఆయన అలాగే అన్నాడు. ఎందుకంటే దక్షిణ ఇస్తే కానీ భోజనానికి కూర్చోడు, ఆయన భోజనం చేయకపోతే నేను భోజనం చెయ్యనని వ్యాసుడు అన్నాడు. అప్పుడు ఆయన దక్షిణ ఇస్తాను అన్నాక భోజనం పెట్టి, భోజనం అయ్యాక జైమిని వ్యాసుడు వెళ్ళాక అప్పుడు మండనమిశ్రుడు ఆయనతో వాదించాడు. ఆయన భార్య సాక్షాత్తు సరస్వతి శారదాదేవి ఆవిడ, ఆవిడ మధ్యవర్తినండి, కట్టుకున్న భార్య మధ్యవర్తిని. ఈవిడికి ఎంత పెద్ద పరీక్ష చూసారా, వాదించేవాడు ఒక పక్కనేమో శంకరుడు, మరో పక్కన భర్త, ఈవిడేమో మధ్యలో కూర్చోవాలి. ఎవరు ప్రమాణం ఎవరు అప్రమాణం తేల్చాలి. భర్త ఓడిపోతే సన్యాసి అవుతాడు. అలాగని భర్తను ఓడించకుండా పక్షపాతంతో పలకలేదు. శంకరుడు నెగ్గుతాడని ఆవిడకు తెలుసు. ఆవిడ నిష్పక్షపాతిని కనుకే ఆవిడ పెట్టారు శారదాదేవి అక్కడ కూర్చుందని శాస్త్రం. అసలు ఆ తర్వాత ఎలాగో సురేశ్వరుడు అయ్యాడు ఆయన, మండనమిశ్రుడు ఓడిపోయాడు. ఈ కథ అంతా ఎందుకు చెప్తానంటే, వేదవ్యాసుడు అంతటి మహానుభావుడు విష్ణు, ఆ రోజుల్లో మన అదృష్టవశాత్తు కలియుగ మానవుల్ని ముఖ్యంగా తరింపజేయడానికి ద్వాపర యుగంలో అవతరించిన పరాత్పరుడు ఆయన. ఎటువంటి శాస్త్రములు అందించాడండి ఆయన. వేదములను ఎవడు పడితే వాడు చదవలేకుండా చిక్కుముడితో అల్లిబిల్లుకుని ఉన్న రోజుల్లో, అంటే వేదములకు ఒక క్రమం లేదు ఆ రోజుల్లో, పండితులు తప్ప ఎలా మొదలు పెట్టాలో సామాన్యులకి తెలియదు. అటువంటి రోజుల్లో విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పుర. అప్పుడు పూర్వం కూడా ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వణవేదం ఉంది, వేదాలు లేకుండా లేవు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఈ మధ్యన ఒక గొప్ప వ్యక్తి మంచి సందేహం అడిగాడు, గురువుగారు వ్యాసుడు వేదాలు విభజించాడు నిజమేనా? నిజమేనా ఆయన? వ్యాసుడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం అనే పేరుతో నాలుగు వేదాలు విభజించడం వల్లే కదా వేదవ్యాసుడు అన్నారు. అయితే నా అనుమానం ఏమిటో చెబుతున్నా వినండి. వ్యాసుడు వేదములు విభజించింది ద్వాపరయుగంలో అని మీరే చెప్పారు. మరి త్రేతాయుగంలోది రామాయణం. రామాయణంలో రాముడు ఏమన్నాడు ఆంజనేయుడి గురించి? నానృగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విధుష శక్తివేవం విభాషితం అని మీరే హనుమద్వైభవంలో చెప్పారు. అది విన్నాడు, ఇది విన్నాడు ఆయన. ఋగ్వేదం యజుర్వేదం సామవేదంలో హనుమంతుడు పండితుడని రాముడు త్రేతాయుగంలో చెబితే, మళ్ళీ ద్వాపరయుగంలో ఈ వేదాలు విభజించాడంటే ఈ రెండింటికి ఎలా ప్రమాణం కుదురుతుందన్నాడు ఆయన. నాయన వేదములకు పేర్లు లేవని కాదు అక్కడ. వేదములు ఆ రోజుల్లోనూ ఆ పేర్లతో ఉన్నాయి, కానీ క్రమం లేదు దాన్ని. అంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా ఆపాలో తెలిసేది కాదు, అది ఇక్కడ అంతరార్థం. ఇప్పుడు పుస్తకం అక్కడ పెట్టాను నేను, పేజీకి నెంబర్ లేకుండా కొన్ని శ్లోకాలు రాసి పెట్టాను. ఆ శ్లోకములకి నెంబర్లు వేయలేదు. నేను ఒక 1000 శ్లోకాలు కావ్యం రాసి పేజీ నెంబర్ వేయకుండా శ్లోకముకు సంఖ్య వేయకుండా మీ ఎదురుగుండా పెడితే మీరు ఏ శ్లోకం నుంచి మొదలు పెట్టగలరు ఆలోచించండి. మీరు వాటికి కూడా నేను యజుర్వేదం ఋగ్వేదం అని పేరు పెట్టి అక్కడ రాసేస్తే కుదరదు. పండితులైతే ఈ శ్లోకం ఈ క్రమంలో ఉండాలని కనిపెడతాడు, సామాన్యుడికి అది అర్థం కాదు. అందుకని ఏ శ్లోకం ఏ పేజీలో ఉండాలి, ఏది 1, ఏది 2, ఈ విధంగా వాటికి ఒక సంఖ్య ఇచ్చి ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చాడు. అదనమాట విభజించడం అంటే, పేర్లు పెట్టాడని కాదు అక్కడ అర్థం. వేదవ్యాసుడు వేదమునకు ఒక క్రమం కల్పించాడు. ఈ జట ఘన మొదలైనటువంటి క్రమం అంతా ఆయన పెట్టింది. అందువల్ల వేదవ్యాసుడు అయ్యాడు తప్ప వేదములు ఎప్పుడు యుగయుగాలుగా ఉన్నాయి, ఆ పేర్లతోటే ఉన్నాయి. అందుకే వాటికి త్రయీ ధర్మం అని ఎప్పుడూ పేరున్నది. ఇప్పుడు అటువంటి వేదములను విభజించాడు ఆయన. విభజ్య వేదాం చతురః శిష్యాన్ అధ్యాపయత్పుర. శిష్యులకి ఈ వేదాలు ఇచ్చాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వేదాన్ని అందించాడు. ఇన్ని వేదాలు ఒకే శిష్యుడి దగ్గర ఉంటే కష్టం. క్రమంగా మానవులకి జ్ఞాపక శక్తి తక్కువ, ఓపిక తక్కువ, సమయము తక్కువే. ఉదాహరణకి వాడు ఒక వేదం సంపూర్ణంగా చదువుకుని లోకంలో అందించాలంటే ఇప్పుడున్న కాలంలో ఎవడి వల్ల అవ్వదు. ఎక్కడో పీఠాధిపతులకి సద్గురువులకి తప్ప జగద్గురువులు తప్ప సామాన్యుల పనులు చేయలేదు. వీళ్ళకున్న సమయం తక్కువ. మేమే ఈ పద్ధతి పురాణాలు చదువుకున్న వాటిని చెప్పడానికి మా జీవితాలు సరిపోవటం లేదు. సంపూర్ణంగా అంటున్నాం కానీ ఆ సంపూర్ణంగా ప్రతి శ్లోకం వదలకుండా పారాయణ చేయించాలి కదా, పక్కన చేయించాలంటే ఎంతో కష్టమైపోతుంది. అటువంటిది ఇన్ని వేదములు పూర్తిగా ఒకే వ్యక్తి కంఠస్థం చేసి వాటికి వ్యాఖ్యానం చేసి లోకానికి అందించి శిష్యులు తయారు చేయాలంటే అది వాళ్ళ వల్ల అవ్వడ. అందుకని ఆయన ఏం చేశాడు, ఒక్కొక్క వేదం ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చాడు. ఇలా విభజించి శిష్యుల ద్వారా ఒక్కొక్క వేదం ప్రచారం చేయిస్తే అప్పుడు సులభంగా ప్రజలు దాన్ని స్వీకరించగలుగుతారు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుతుండే.
యజువైశంపాయనాఖ్యుండు పఠిల్చే తుది అధర్వము సుమంతుడు పఠిల్చే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే. ఇదంతా సూత మహర్షి నైమిషారణ్యంలో చెబుతున్నాడు శౌనకాదులకి. వేదవ్యాస మహర్షి ఋగ్వేదాన్ని పైలుడు అని పేరు కలిగిన ఒక ఋషికి ఇచ్చాడు. పైలుడు ఋగ్వేదం పూర్తిగా చదువుకుని ఋగ్వేద శాఖ అనే దానిని లోకానికి అందించాడు. జైమిని మహర్షి సామవేదం చదువుకున్నాడు. వైశంపాయన మహర్షి యజుర్వేదాన్ని స్వీకరించాడు. సుమంతుడు అనేవాడు అధర్వణ వేదం స్వీకరించాడు. ఇంకా పురాణాలు ఇతిహాసములు రోమహర్షణ మహర్షి అంటే ఇప్పుడున్న సూతుడి యొక్క తండ్రికి ఇచ్చాడు. అప్పుడు జైమిని అన్నాడు వ్యాసుడితోటి, మహర్షి నాకెందుకో భారతం అంటే చాలా ఇష్టం. మీరు రాసిన గ్రంథాలలో భారతం అప్పుడప్పుడు మీరు సూతుడికి చెబుతూ ఉంటే ఉన్నాను, సూతుడి తర్వాత మళ్ళీ మీరు వైశంపాయనుడికి కూడా చెప్పారు, అలా అలా పనుల మీద పెడుతున్నప్పుడు కొద్ది కొద్దిగా విన్నాను, సంపూర్ణంగా వినలేదు. పూర్వకాలంలో ఒక నియమం ఏంటో తెలిసిన, వ్యాసుడి కాలంలో వ్యాసుడి శిష్యులకు ఒక నియమం ఉంది, తమ గురువు ద్వారా మాత్రమే ఈ పురాణం చదవాలి. కలియుగంలో ఆ నియమం లేదు, పుస్తకాలు చూసి చెప్పమని శాస్త్రం చెబుతున్నది. గురువుల దగ్గర అధ్యయనం చేయలేకపోయినా ఒకవేళ పుస్తకములు చూసి కూడా చదువుకోవచ్చు. కానీ ఆ కాలంలో ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు దగ్గర మాత్రమే ఈ పురాణములు విని లోకానికి అందించాలి, సొంత పెత్తనంతో చదవకూడదు. నేను పురాణములు చదువుదాం విందాం అనుకునే సమయానికి మీరు నన్నేమో సామవేదం మీదే పూర్తిగా దృష్టి పెట్టు, సామవేదం స్వరప్రధానం, నీకు స్వరం ఎక్కువ ఉన్నది, కంఠం బాగుంది, అదే చదువుకో అన్నారు. నేను కూడా పూర్తిగా నా దృష్టి సామం మీద పెట్టాను. నిజంగా జైమిని మహర్షి కంఠం ఉండేదిట, ఆయన సామవేదం చదువుతూ ఉంటే నారదుడి వీణ మీటినట్టుండేది. మహతి అనే వీణ నారదుడు మీటుతున్నాడా, కచ్చపి అనే వీణని సరస్వతి మీటుతున్నదా, లేక అమ్మవారు వచ్చి పలుకుతోందా అన్నట్టుగా ఉండేది. అంత మధుర కంఠం ఇచ్చాడు ఆయనకి భగవంతుడు. అందువల్ల మీరు చెప్పినట్టుగా నేను దృష్టి అంతా వేదం మీద పెట్టాను. కానీ కొన్ని కొన్ని కథలు మాత్రం అప్పుడప్పుడు ఏదో మీ దయ వల్ల అక్కడ కూర్చొని ఉన్నాను కనుక విన్నాను. భారతం సగం సగం ఇంటి ఉపయోగం లేదుగా, అక్కడక్కడక్కడక్కడ ఒక్కొక్కడ చౌ చౌగా ఒక కథ వింటే అనుమానాలు ఎక్కువ ఉంటాయి. పోనీ ఎవరినైనా అడుగుదామంటే గురువుగారు ఉండగా పక్కవాడిని అడగకూడదు, అదొక నియమం. అందువల్లే నాకు అనుమానం వచ్చింది, నాకు కూడా భారతం పూర్తిగా చెప్పండి అంటే ఆయన నవ్వి, పూర్తిగా భారతం నీకు ఇప్పుడు చెప్పే అధికారం నాకు లేదు, ఒక అశ్వమేధ పర్వమే చెబుతాను అని అశ్వమేధ పర్వం ఇచ్చాడు. అప్పుడు జైమిని ఏం చేశాడు, తన పేరు మీదుగా జైమిని భారతం రాశాడు. జైమిని భారతం అంటే కేవలం అశ్వమేధ పర్వం, ఇంకేం ఉండదు. జైమిని భారతం అంటే మొత్తం 18 పర్వాలు ఉన్నాయని ఉపదేశమే, వ్యాస భారతంలో ఉన్న 18 పర్వాలలో ఒక అశ్వమేధ పర్వాన్నే జైమిని రాశాడు. కానీ జైమినికి అసంతృప్తి ఉండిపోయింది, గురువుగారి ఆజ్ఞ కాదరకూడదు, భారతం పూర్తిగా వినాలి. కొద్ది కొద్ది కథలు విన్నాడు, వాటిల్లో కొన్ని అనుమానాలు. ఈ అనుమానాలు తీర్చుకోవాలని మళ్ళీ ఒకసారి గురువుగారిని అడిగితే గురువుగారు అన్నారు, ఇప్పుడు నేను హిమాలయ పర్వతాలలో ఉన్న బదరీ క్షేత్రానికి వెళుతున్నాను, అక్కడికి వెళ్ళి 6 నెలల పాటు మౌన వ్రతంతో తపస్సు చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్ను సందేహాలు అడిగినా నేను తీర్చలేను, నా వల్ల కాదు. జగన్నాథపురిలో సుభద్రా సమేత శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాడు, బలరాముడితో సుభద్రతో ఉన్న కృష్ణ పరమాత్మని సేవిస్తున్న పరమ పూజ్యుడు మార్కండేయముని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన అడుగు అన్నాడు. గురువుగారికి నమస్కరించి జైమిని మహర్షి యమునా నదీ తీరం నుండి, యమునా నదీ తీరంలో అప్పట్లో వ్యాసుడికి ఒక ఆశ్రమం ఉండేది, ఆ ఆశ్రమం నుంచి కాలినడకన పూరి జగన్నాథానికి వచ్చాడు, జగన్నాథపురికి వచ్చాడు, తూర్పు సముద్రం పూర్వ సముద్రం దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి ఇంకొక నెల్లాళ్ళు మిగిలింది యజ్ఞం మార్కండేయ మహర్షికి. ఈ నెల్లాళ్ళు పూర్తయ్యేదాకా ఆయన ఎవరికి పురాణాలు చెప్పడం. అటువంటి ఆయన దగ్గరకు వచ్చి ఆయన యజ్ఞదీక్షలో ఉండగా నమస్కారం చేయకూడదు గుర్తుపెట్టుకోండి, యజ్ఞదీక్షలో జపంలో పురాణంలో ఉండగా నమస్కారం చేయకూడదు. జపం తన్నాభివాదయేత్ అంటే జపం చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి నమస్కారం చేయకూడదు, దోషం. అందుకే ఎవడన్నా జపం చేసుకుంటూ ఉంటే అప్పుడు అనవసరంగా పలకరించకండి, ఊరికే పక్కకి వెళ్ళి నిలబడండి, నమస్కారం చేయకండి. ఇలా పురాణం చెబుతుంటే మధ్యలో వచ్చి గురుగారు అని ఒక దండం పెట్టకండి.
ఇలా పురాణం చెబుతారు కూడా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, వారికి నమస్కారం చేయరాదు. ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ నియమాలు. ఇవన్నీ నారద పురాణంలో వస్తాయి, ఎవరికి నమస్కరించవచ్చు ఎవరికి నమస్కరించకూడదు. నాస్తిక్యం, నాస్తికవాదం చేసేవాడికి, కితవం అంటే పేకాటరాయుడికి, పేకాటాడేవాడికి పొరపాటును కూడా నమస్కారం చేయకూడదట. అందులో ఎవరైనా జూదం ఆడుతున్నారని తెలిస్తే వారికి నమస్కారం చేయకూడదు. కలియుగంలో మన పై ఆఫీసర్ వాడే కనుక వాడికే ముందు నమస్కారం చేస్తున్నాం మనం తెలియక. కితవుడు అంటే మోసగాడు, మోసగాడికి అసలు నమస్కారం చేయకూడదు. భిన్న మర్యాదం, శాస్త్ర మర్యాదలు తెలియని వాడికి. వమంతం అంటే వాంతి చేసుకుంటున్నాడు, డోక్కుంటున్నాడు అని ఒకడు తిన్న అరక్క ఏదో తినేశాడు పాపం, దొరికాయి కదా అని మామిడి పడి బాగా తింటే ఏమవుతుంది, అవేమో కెమికల్స్ వేసి పెట్టారు, అది తినగానే వాంతి అయ్యింది. అలా డోక్కుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అనకూడదట. కక్కుకుంటున్న వాడికి నమస్కరించకూడదు. శయానం నాభివాదయ్యేది, పాపం కుర్చీలో కూర్చొని నిద్రపోతారు అప్పుడప్పుడే, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నారా అండి అని నమస్కరించకూడదు. లేచాక నమస్కరించండి. ఇవన్నీ నియమాలు.